పార్లమెంట్ సభ్యులు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు చందర్రావు గారు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మిత్రులు ఎర్నేని బాబు గారు, శశిధర్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మీ అందరి ముందు టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు శ్రీ మల్లయ్య యాదవ్ గారు, సభలో హాజరై ఉన్నటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్లు చాలా వస్తాయి, చాలా పార్టీలు పోటీ చేస్తాయి, చాలామంది అభ్యర్థులు పోటీలో ఉంటారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉంటే, ప్రజాస్వామ్యంలో అవసరమైనటువంటి పరిణతి ఉంటే ఎలక్షన్లో గెలవలసింది పార్టీలు కాదు, అభ్యర్థులు అంతకంటే కాదు. నేను చెప్పేది మంచిగా అనిపిస్తలేదు కదా? మంచిగా అనిపించేది ఎందుకంటే అలవాటు లేదు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు. ఎవరు గెలవాలి? ప్రజలు గెలవాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజలు ఏది కోరుతారో, ప్రజల అభీష్టం ఏది ఉందో అది గెలిస్తే నెక్స్ట్ 5 ఏండ్లు ప్రజల ఎజెండా అమలవుతుంది, ప్రజల కార్యక్రమం అమలవుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. లేదు గాలి గాలి గత్తర గత్తర గెలిచిండనుకో, వాడు మందు బాటలు ఇచ్చిండనో, వీడు బామ్మరిది చెప్పిండనో, వాడు కూలపోవడనో, వీడు చుట్టపోవడనో, ఇట్లా ఓట్లేసినాం అనుకో, నెక్స్ట్ 5 ఏళ్ళు మనం అనుకున్నది ఏది కాదు. మనం తిట్టుకుంటా ఉంటాం, గెలిపించినోడు రాడు. ఇది కథ. ఇదే జరుగుతుంది భారతదేశంలో 70 ఏళ్ళ బట్టి. ఇంకా ముందుకు కూడా ఇదే జరగవద్దు. దయచేసి ఆ పరిణతి పెరగాలి. బ్యాడ్లకి ఏంటంటే, మన దేశంలో ప్రధానమంత్రులు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. అది మన దేశం కర్మ. ఏం చేస్తాం అట్లున్నది రాజకీయం, అటు దచ్చింది. ఇప్పుడు ఇంకా గమ్మత్ అండి, ఇప్పుడు ఈ ఎలక్షన్లో తెలంగాణలో చాలా విచిత్రం. కోదాడ మీరు చాలా చైతన్యం ఉన్న ప్రాంతం, మీరు ఆలోచన చేయాలి, మంచిగా ఆలోచన చేయండి. నేను చెప్పే మాట దయచేసి మీ గ్రామాలకు పోయిన తర్వాత, మీరు పట్టణవాసులు అయితే మీ బస్తీకి పోయిన తర్వాత నిజమా కాదా మీరు ఆలోచన చేయండి, వాస్తవమా కాదా మీరు థింక్ చేయండి దయచేసి. ఊరికే గాలి గాలి కాకండి. ఎందువల్ల అంటున్నా నేను ఈ మాట అంటే, ఒక విచిత్రమైన పరిస్థితి మీరు కూడా వింటున్నారు. ఆయన ఎవరు? నరేంద్ర మోడీ వస్తాడు, దేశ ప్రధానమంత్రి. ఇవాళ కూడా వస్తున్నాడు హైదరాబాద్. మొన్న నిజామాబాద్ వచ్చిండు, అక్కడ ఏమంటాడు ఆయన, తెలంగాణలో కరెంటు సప్లై మంచిగా లేదు అంటాడు. బాగుందా లేదా? ఇప్పుడు మీరు కోదాడ వాసులు మీరు చెప్పాలి. బాగుంది కదా? మరి ఆయన ఏమో లేదంటాడు. నిన్న నేను వస్తానే మోడీ గారు, నువ్వు ఆయనే ఉండు నిజామాబాద్లో, నీ కథ నా కథ తేలుద్దాం పబ్లిక్లో అంటే ఉండలేదు, దాటిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకో కథ, ఆయన్నేమో కేసీఆర్ సోనియా గాంధీ ఏజెంట్ ఉంటాడు. ఈ రాహుల్ గాంధీ అని ఈయన వచ్చి నరేంద్ర మోడీకి ఈయన బీటీఎం కేసీఆర్ ఉంటాడు. ఇప్పుడు మరి నివన్ ఏజెంట్ అన్నట్టు, ఇది ఏం కథ? ఇది ఎక్కడ ఏజెంట్ కథ? నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, కేసీఆర్ తెలంగాణ ప్రజల ఏజెంట్ తప్ప ఎవరికి ఏజెంట్ కాదు, ఎవరికి ఏజెంట్ ఆశ నాకు లేదు. నేను తెలంగాణ ప్రజల ఏజెంట్ని గంతే ఉండే జన్మకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ రకంగా చిల్లర పల్లర మాటలు మాట్లాడి అవాకులు చివాకులు పేలి అబద్ధాలు చెప్పి 70 ఏళ్ళ నుంచి దేశ రాజకీయ వ్యవస్థ నలిగిపోతూ ఉంది. పేదల ఆశలు తీర్చలేవు, దళితుల దరిద్రం పోతలేదు, గిరిజనుల ఆకాంక్షలు నెరవేర్తలేవు, రైతుల ఆత్మహత్యలు ఆగుతలేవు, దేశమంతా కూడా దరిద్రం. మంచినీళ్ళు ఇయ్యలే కనీసం 73 ఏళ్లలో మంచినీళ్ళు, నీళ్ళు లేవు ఆ దేశంలో. భగవంతుడు ఈ దేశానికి ఇచ్చిన నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు, వర్షపాతం ద్వారా, మంచు కరగడం ద్వారా, ఇంక ఇతరత్ర స్నోఫాల్ ద్వారా ఈ దేశానికి భగవంతుడిచ్చిన సంపద, ప్రకృతి ఇచ్చిన సంపద,
70,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 75,000 టీఎంసీలు. ఇంకా నేపాల్ నుంచి అంతర్జాతీయంగా రావాల్సిన లెక్క పెడితే 75,000 టీఎంసీల నీళ్లు ఈ దేశంలో ఉన్నాయి. ఇప్పుడే అక్కడ నాకు చంద్రబాబు గారు చెప్తుండ్రు, ఆయన హనుమంతరెడ్డి దరఖాస్తు ఇచ్చిండు, మల్లయ్య యాదవ్ గారు ఉపన్యాసాలు చెప్పిండు, మోతె మండలంలో మాకు బాధ ఉన్నది, నీళ్ళు కావాలి. ఎందుకు ఉన్నదండి, నీళ్ళు లేకనా? తెలివి లేక, బుర్ర లేక, నీళ్ళు లేకనా? నీళ్ళే, నీళ్ళకేం తక్కువ అయిందండి? సముద్రంలో కూడా పోతా ఉన్నాయి నీళ్ళు. 70,000 టీఎంసీలు ఇస్తే దేశం ఉపయోగించింది ఈ మహా గొప్ప కాంగ్రెసు, బీజేపీ, మోడీ, ఈడీ ఇవాళకి దేశం వినియోగించుకున్నది ఓన్లీ 30,000 టీఎంసీల నీళ్ళే. 40,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ప్రజలకు మంచినీళ్ళు లేవు, రైతులకు సాగునీళ్ళు లేవు. పెద్ద భయంకరమైన పరిస్థితి, కిడ్నీ వ్యాధులు, చెప్పతరంగాన బీమారి. ఇది దేశం. ఇంకా మేం గొప్ప అని ఇప్పుడు వచ్చి డంబాచారం ఉపన్యాసాలు వాళ్ళు కొట్టాలి, మనం వినాలి. విచారించండి దయచేసి, మీరు ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేయండి. కేసీఆర్ తన్నడిగి నిజమా అబద్ధమా అని ఆలోచించి నేను చైతన్యం పెరగాలని ప్రయత్నం చేస్తాను. చైతన్యం రాజకీయంగా పెరగాలి, ఆ మాట కూడా ప్రజలకు చెప్పాలి. రాజకీయ పార్టీలుగా అది మా బాధ్యత, నేను మీ ముందు పెడుతున్నా, మీరు విచారించండి. ఇకపోతే మీ అందరు కూడా గమనిస్తున్నారు, ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు మీకు. ఇక్కడ ఎందువల్ల కన్ఫ్యూజన్ అనేది రెండు విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటేమో 58 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ టీడీపీ పార్టీ కూటమి ఒక అభ్యర్థి, ఇంకో అభ్యర్థి 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి మీరు ఆశీర్వదిస్తే 4 ఏళ్ళు పరిపాలన చేసి మీ ముందున్న పార్టీ అభ్యర్థి. ఈ అభ్యర్థి ఏమో బలహీన వర్గాల అభ్యర్థి, బలహీన వర్గాల నుంచి వచ్చినవాడు. ఇక్కడ నిర్ణయం చాలా ఈజీ, మీకు ఎవరు కొత్తలు కాదు, అంతా పాత ఆర్టిస్టులే. ఎవరు కొత్త ఉన్నారు ఇక్కడ? కాంగ్రెస్ కొత్తగానా? కాంగ్రెస్ మొన్న ఒకటేపై ఓడిపోయింది, ఇంత ఇంత మాయలమే వాడు పోయి హిమాలయ పర్వతాలపై ఆకుపచ్చలు తాగొచ్చిండ్రా? యాడికి ఆకాశం కలిసి రాలే కదా కాంగ్రెస్ పార్టీ, పాతలే కదా, ఇవాళ చూసిందే కదా. మల్లయ్య కూడా మీతోనే ఉన్నాడు 10-12 ఏళ్ళ నుంచి మీతోనే కొట్టాడుతున్నాడు. ఈయన కూడా కొత్త కాదు, టీఆర్ఎస్ కూడా కొత్త కాదు. ఎందుకు కొత్త కాదు? నాగార్జున సాగర్ మన వాటా కోసం నేను ఇక్కడ సీతారామస్వామి వారి ఆలయం నుంచి కోదాడ టు హాలియా పాదయాత్ర కూడా చేసింది. కోదాడ పట్టణం నుంచే మన బాలాజీనగర్ తండాల నుంచి నడుచుకుంటూ అక్కడ హాలియా దాకా నడుచుకుంటూ పోయినాం. కేసీఆర్ కూడా కొత్త కాదు, టీఆర్ఎస్ కూడా కొత్త కాదు. మీకు నిర్ణయం చాలా సులభంగా చేయొచ్చు. ఈరోజు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన శాపం పెట్టింది, మీరు తెలంగాణకు తెలివి లేదు, తెలివి లేదు, మీకు రాష్ట్రం అవసరం లేదు, మీరు ఇవాళ తెలంగాణ అయితే మీకు కరెంటు రాదు, చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి, పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయన్నాడు. కానీ తెలంగాణ బిడ్డగా నేను గర్వంగా డిక్లేర్ చేస్తా ఉన్నా, నా కవిత్వం కాదు ఇది, భారత ప్రభుత్వ ప్రాధికార సంస్థ ఇండియన్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మనం డిక్లేర్ చేసినారు. వ్యక్తిగత సగటు విద్యుత్ వినియోగంలో, తలసరి విద్యుత్ వినియోగంలో ఇండియాలో ఏ రాష్ట్రం ఫస్ట్ ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి నంబర్1 అని వాళ్ళు డిక్లేర్ చేసినారు. నేను చేస్తలేను, నేషనల్ యావరేజ్ కంటే కూడా, ఏ స్టేట్ కంటే కూడా కరెంటు అతి ఎక్కువగా వాడుతున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఏ కిరణ్ కుమార్ రెడ్డి, ఏ ఆంధ్రప్రదేశ్ ఆయన అయితే మీ కరెంటు ఉండదన్నాడో వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 24 గంటల కరెంటు లేదు, మన దగ్గర 24 గంటల కరెంటు ఉన్నది, నాణ్యమైన కరెంటు ఉన్నది. రైతులకు 24 గంటల కరెంటు ఫ్రీగా ఇచ్చేటువంటి ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా ఈ కోదాడ నుంచి, అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇండియాలో ఈరోజు 19 రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఉన్నది, ఒక్క స్టేట్లనన్నా ఒక్క స్టేట్లనన్నా రైతులకు 24 గంటల స్వీకారం ఇస్తున్నారా మీరు? ఒక్క స్టేట్లన్న మీద ఆసరా పెన్షన్ ఉందా? ఒక్క స్టేట్లన్న మీరు కళ్యాణ లక్ష్మి పథకం ఉందా? ఒక్క రాష్ట్రంలో మీ దగ్గర ఉన్నాయా స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు? ఏమి లేవు. అంటే నీ వీడికి వచ్చి నీ రాష్ట్రం ఉంటే నీ రాజ్యంలో గాగతి 19 స్టేట్లు, ఒకటి కాదు రెండు కాదు. వీడికి వచ్చి నువ్వు ఇష్టం ఉన్నట్టు అడ్డం పొడవు మాట్లాడితే మేమైనా పిచ్చోళ్ళం? ఇక్కడ నువ్వు చెప్పింది నమ్మా అన్నా, నువ్వు ఇట్లుంటుంది రాజకీయం, ఇది ఇది ఈ దేశం పరిస్థితి. ఆయన పార్టీ పరిపాలించే 19 రాష్ట్రాలలో తెలంగాణలో అమలు జరిగేటువంటి 10% కార్యక్రమాలు కూడా లేవు. అది రైతు సంక్షేమం కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, లేదు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని పక్క రాష్ట్రం, మన బార్డర్ మనకు ఆనుకున్నది మహారాష్ట్ర, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు,
నా స్నేహితుడే అతను, దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్పి. ఆ రాష్ట్రంలో మన బార్డర్లో నాందేడ్ జిల్లాలో ధర్మాబాద్ తాలూకా 64 గ్రామాల సర్పంచులు తీర్మానం చేసిండ్రు, మహారాష్ట్ర దరిద్రంగా ఉంది, మాకు తెలంగాణలో బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, కాబట్టి మాకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని కలపండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అంటే ఏం జరిగిందన్నట్టు, ఏది వాస్తవం అన్నట్టు, మరి నరేంద్ర మాట మోడీ మాట్లాడేది ఏది కరెక్ట్ అనుకోవాలా? మీరు పరిపాలించే రాష్ట్రాలకు ఎట్లా ఉంటే ఇది అద్భుతంగా మీ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నటువంటి కాడికి వచ్చి అవాకులు చెవాకులు పేలేటువంటి పరిస్థితి ఇది దేశంలో రాజకీయం. అందువల్ల నా ప్రార్థన ఈరోజు మీరు కోరిన అయిపోయిన కోరికలు లేవు, ఇంకా చాలా మనం ముందుకు పోవాలి. రైతు బంధు కార్యక్రమం సంక్షేమం చాలా ఉంది మీకు తెలుసు, మీ గ్రామాలన్నీ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి మీ ఊర్లో ఉంది, కరెంటు సరఫరా మీ ఊర్లో ఉంది, అన్ని రకాల స్కీములు మీ ఊర్లో ఉన్నాయి. ఆ పెన్షన్లన్నీ కూడా నిన్ననే మేనిఫెస్టోలో డిక్లేర్ చేసినాం, 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్లన్నీ కూడా 2016 పెంచుకుందాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 3000 రూపాయలు ఇచ్చుకుందాం, లక్షలాది మంది నిరుద్యోగులకు కూడా 3000 రూపాయలు 3016 రూపాయలు నెలవారీ వృత్తి కూడా ఇచ్చుకుందాం. రైతు బంధు కార్యక్రమం ప్రపంచంలో లేదు, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. రైతులు నాదుకోవాలని చెప్పి పెట్టిన ప్రోగ్రాం రైతు బంధు, ఎకరానికి 4000 ఇచ్చుకుంటాం, దాన్ని ఇంకో 1000 రూపాయలు పెంచి ఎకరానికి 10000 సంవత్సరానికి నెక్స్ట్ ఇచ్చుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతులు బాగుపడాలి, రైతుల అప్పులు తీరిపోయి ప్రతి రైతు యొక్క బ్యాంకులో 5 నుంచి 10 లక్షలు నిల్వ ఉండాలి. అది బంగారు తెలంగాణ, అదే నా కళ. ఆ రోజు ఈ రాష్ట్రానికి రావాలని నేను మనసు నిండా భగవంతుని కూడా కోరుతా ఉన్నా, తప్పక వస్తుంది మీ దీవెన ఉంటేని కూడా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా దాన్ని మించినటువంటి మంచి కార్యక్రమం రైతు బీమా కార్యక్రమం, ఒక 1/2 ఎకరం ఉన్న రైతు కానీ, 1/2 ఎకరం ఉన్న రైతు కానీ, ఒక గుంట పొలం ఉన్న రైతు కానీ ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబం బజారున పడుతుంది. ఇంతకుముందు ఎవరు పట్టించుకోలే, ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలే, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇలా రైతు బీమా కార్యక్రమాన్ని తెచ్చినాం. చాలా కష్టం కొడుకున్న పని అయినప్పటికీ మన రైతుల కోసం కాబట్టి తెచ్చినాం. ఇప్పటికి 4000 మందికి అట్లా చనిపోయిన రైతులకు వాళ్ళ కుటుంబాలకు లాభం జరిగింది. వాళ్ళు చనిపోతే సహజంగా మరణించినా కూడా వాళ్ళ కుటుంబానికి ఏ పైరవి లేకుండా, ఏ దరఖాస్తు లేకుండా, 10 రూపాయలు ఏమైనా లంచం ఇచ్చే అవసరం లేకుండా 10 రోజుల లోపల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ అవుతూ ఉన్నాయి. 4000 మందికి వచ్చింది, మీ కోదాడ ప్రాంతంలో కూడా కొంతమందికి వచ్చి ఉంటారు. నా ప్రార్థన మీతో ఏంటంటే ఇటువంటి స్కీమ్లు ఎక్కడ లేవు, వీటిని పెంచుకొని కూడా ముందుకు పోతూ ఉన్నాం. చాలా కష్టపడి రాష్ట్రం యొక్క సంపద పెంచినాం, పెంచిన సంపదను పేదలకు పంచుతూ ఉన్నాం. కుల వృత్తులన్నీ దెబ్బతిన్నాయి, మత్స్య కార్మికులు దెబ్బతీసిండ్రు, కానీ 1000 కోట్ల రూపాయలతోని ఈరోజు వాళ్ళకు లాభం చేస్తూ ఉన్నాం, చేపలు పోయిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో పెద్ద ప్రాజెక్టులలో మరబోట్లతో కూడా చేపలు పట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. యాదవ సోదరులకు 70 లక్షల గొర్రెలు తెచ్చి పంపిణీ చేయడం జరిగింది, అది మీ ముందే ఉంది. అవి కూడా 40 లక్షల పిల్లలను పెట్టినాయి, బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది ఆ కార్యక్రమం కూడా. అనేక చేనేత కార్మికులను ఆదుకున్నాం, గీత కార్మికులకు వాళ్ళ చెట్ల పని రద్దు చేసినాం. ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళని చాలా ఆదుకుంటా ఉన్నాం. ఒక బాధ ఏంటంటే ఖచ్చితంగా గిరిజనులు దళితులు కూడా బాగుపడాలి, వాళ్ళు పడితేనే, వాళ్ళ బాధలు తీరితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. దాని గురించి ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన సప్లాన్ పెట్టుకున్నాం, సప్లాన్ అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా గ్రోత్ ఇంజన్స్ పెంచడానికి కడియంసీఆర్ అధ్యక్షతలో కమిటీ చేసినాం, తప్పకుండా ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలన చేసి స్పెషల్ గ్రోత్ ఇంజన్స్ పెట్టి వాళ్ళ అభివృద్ధి కూడా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో లంబాడ సోదరులు ఎక్కువ, మా తండాలో మా రాజ్యం అని ఒక 50 ఏళ్ళు కొట్లాడింది, ఎవరు చేయలే, ఏ గవర్నమెంట్ కూడా చేయలే. కానీ ఇలా టీఆర్ఎస్ గవర్నమెంటు ఇచ్చిన మాట ప్రకారం 3500 గ్రామాలను తండాలను పంచాయతీలకు ఏర్పాటు చేసింది. లంబాడ తండాలను కోదాడ నియోజకవర్గంలో కూడా 25 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అయినాయి. అంటే ఈ ఎన్నికల తర్వాత ఒక 4 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిపోతాయి. ఒకసారి పంచాయతీ ఎన్నికలు జరిగితే 25 మంది లంబాడ బిడ్డలు ఈ కోదాడ నియోజకవర్గంలో వాళ్ళ గ్రామాల మీద రాజులు ఏడతారు, రాజ్యం ఏడతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా వాళ్ళ అధికారాన్ని వాళ్ళకు అందించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నాను, మీ చుట్టూ నీళ్లు ఉన్నాయి, మీ నెత్తి మీద నాగార్జున సాగర్ ఉంది, ఇటు పాలేరు రిజర్వాయర్ ఉంది, పాలేరు నది ఉంది, పుష్కలంగా వాటర్ ఉంది, ఇది బోను సీత మన కళ్ళు కాళేశ్వరం నీళ్ళు కూడా ఈ జిల్లాకు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరంలో
మీకు కూడా నీళ్ళు వస్తాయి, మీ నడి కూడా మూతాయి, ఇవన్నీ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితుంది. దానికంటే కూడా స్థానికంగానే మాకు అందుబాటులో ఉన్నది కాబట్టి, వనరులు ఉన్నాయి కాబట్టి మాకు ఇక్కడనే వేయాలని మీరు కోరుతా ఉన్నారు. మీ కోరిక సమంజసమైనటువంటి ఒక్కటే ఒక మాట నేను హామీ ఇస్తా ఉన్నా, నేను తెలంగాణ కోసం యుద్ధం చేసిందే తెలంగాణ కోటి ఎకరాల మాగాన కావాలి. కావాలంటే అన్ని ప్రాంతాలకు నీళ్ళు రావాలి, అవకాశాలు ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ రావాలి. దానికోసం నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కోదాడ నియోజకవర్గానికి మీరు మల్లయ్య యాదవ్ గారిని ఆశీర్వదించండి. ఎన్నికల తర్వాత నేనే స్వయంగా వస్తా, ఎందుకంటే ఈ టర్మ్లో నేను ఎక్కువ తిరగలేకపోయినా మీకు తెలుసు. ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటే ఏ బాబా ఏందా నాగవట్ట ఆగా ఏ ఆగు ఆపా ఆపా నాపా పిచ్చోడు ఆగాడు మన ఆపా. ఈ టర్మ్లో ఏమైంది, ఎక్కువ శాతం ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడేది. కొత్త రాష్ట్రం తెలంగాణలో, ఇప్పుడున్న తెలంగాణ ఎప్పుడు ఇంతకుముందు స్టేట్ లేదు కాబట్టి అన్ని విషయాలు ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఈ టర్మ్లో నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత నేనే స్వయంగా వస్తాను, నేనే స్వయంగా ప్లాన్ చేస్తాను. కోదాడ పుష్కలంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, కింది గోదావరికి వస్తూ ఉంది కాబట్టి మీకు రావాలి. మీ మోత మండలం కావచ్చు, నడిగూడెం కావచ్చు, ఇంకా మిగిలిన ప్రాంతాలు అప్లాండ్ ఏరియాలు కావచ్చు, ఒక్క ఎకరం కూడా ఖాళీ లేకుండా కోదాడ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి కేసీఆర్ గారు మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. మీకు బాగా అర్థమవుతుంది, మీకు తెలుసు పాలేరు నియోజకవర్గం మీ పక్కనే ఉంది ఖమ్మం జిల్లాలో, అక్కడ కూడా నీళ్ళు వస్తున్నాయి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా. కానీ తక్షణం కావాలని చెప్పి భక్త రామదాసు లిఫ్ట్ తీసుకొని 7-8 నెలల లోపలనే అక్కడ మొత్తం నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినాం. ఆ బాలం సంతోషంగా ఉన్నారు. మీకు కూడా మోతే నడుగుడ మండలాలకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినా మెల్లగా డెఫినెట్గా ఇమ్మీడియట్గా పాలేరు నుంచి నీళ్లు రాగలిగితే తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అవసరమైతే చెక్ డ్యాములు కట్టించిన లిఫ్ట్ పెట్టైనా ఆ నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. నాకు చంద్రరావు గారు చెప్పినారు 40,000 ఎకరాలకు వస్తాయండి పాలేరు ద్వారా నీళ్ళు ఇస్తే ఇబ్బంది లేకుండా అని చెప్పినారు. 100% దాన్ని చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా. కోదాడ హైవే మీద ఉంది, అదేవిధంగా స్టేట్ బార్డర్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రి చేయాలన్నారు, 100% చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూలున్నాయి, పెద్ద సమస్యలు కావు కాబట్టి వాటి అన్నింటిని కూడా చేసుకుందాం, పెద్ద సమస్య కాదు. నేను మీ అందరినీ ప్రార్థించేది, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలను నేను ప్రార్థిస్తా ఉన్నా. అవకాశాలు రావు అని మీరు బాధపడుతుంటారు, అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేయాలి, ఖచ్చితంగా వాడుకోవాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ బిడ్డకిడ సీట్ ఇచ్చింది, మొత్తం దుంకుడు కాదా బాబు మీరు, దుంకుడు ఎక్కువ పని తక్కుంటుంది మీరు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొని బీసీల చైతన్యం చూపించి ఇలా ఖచ్చితంగా మీరు జెండా ఎగిరేయాలి, గెలవాలి. నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉన్నది, దాదాపు 58%లో మల్లయ్య యాదవ్ గారు గెలిచిపోతా ఉన్నారు, అందులో అనుమానమే లేదు. ఇదికి వచ్చిన తర్వాత కూడా నాకున్న అనుమానం కూడా పోయింది, ఎందుకంటే కోదాడలో ఇంత పెద్ద సభలో మీరు మీటింగ్ హాజరైందంటేనే మల్లయ్య యాదవ్ గారి విజయం ఖాయమైందని చెప్పి అర్థమవుతా ఉంది, అందులో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను కేవలం బ్యాలెన్స్ చేయడం కోసం, మిత్రుడు శశిధర్ రెడ్డి ఆయన ఎంబడి పనిచేసిన మిత్రులు ఉన్నారు, కష్టకాలంలో ఆయన కూడా పనిచేసినాడు తప్పకుండా. శశిధర్ రెడ్డి కూడా నేను మనవి చేస్తా ఉన్నా, బహిరంగంగానే చెప్తా ఉన్నా. నాకు ఎర్నేని బాబు గారు కూడా చెప్పినారు, శశిధర్ రెడ్డి గారు కూడా న్యాయం జరగాలి తప్పకుండా. మీరందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి, మల్లయ్య యాదవ్ గారిని ఎమ్మెల్యే గెలిపించండి, ఇంచుమించు అదే స్థాయి పదవి శశిధర్ రెడ్డి కూడా నేను ఇస్తాను. ఇద్దరు కూడా జోడు గుర్రాలలాగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఇద్దరు కూడా యువకులే, మీకు చంద్రరావు గారు ఆశీస్సులు, బాబు గారు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఇద్దరు కలిసి ఎట్లా ఉన్నారు నా పక్క కోలేయాలన్నట్టున్నారు, ఇద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేయండి అని చెప్పి వాళ్ళకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అందరు మిత్రులు ఈ రోజు నుంచి నిన్నటిదాకా విభేదాలు ఉన్నా అన్ని విస్మరించి దయచేసి చంద్రరావు గారి ఆశీస్సులతో, బాబు గారి ఆశీస్సులతో అందరు కలిసి ముందుకు పోండి. మల్లయ్య యాదవ్ గారిని పెద్దమయ్యాడుతోని కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.